బిగ్ బాస్ షోలో 14వ వారానికి గాను 7 మంది ఇంటి సభ్యులు హౌస్ లో ఉన్నారు. దాంట్లో 5గురు నామినేషన్స్ లో ఉన్నారు. ఈ నామినేషన్స్ లో నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటే ఖచ్చితంగా మోనాల్ అవుతుందని చాలా మంది అనుకున్నారు. మోనాల్ ఎలిమినేట్ అయిందని కూడా అనుకున్నారు. కానీ మోనాల్ సేవ్ అయిపోయి అవినాష్ ఎలిమినేట్ అయిపోయాడు. సో మోనాల్ సేవ్ అవ్వటం వల్ల హౌస్ లో ఎలాంటి ఈక్వేషన్స్ మారబోతున్నాయి, ఏం జరగబోతుంది, ఎవరు సేవ్ అవుతారు నెక్స్ట్ వీక్, ఎవరు ఫైనలిస్ట్ గా ఉండబోతున్నారు అనేది కనుక చూస్తే మోనాల్ సేవ్ అవ్వటం వల్ల మాత్రం ఖచ్చితంగా హౌస్ లో ఈక్వేషన్స్ మారిపోతాయని మాత్రం అనిపిస్తుంది నాకు. సో ఎలా అనంటే మోనాల్ ఎలా సేవ్ అయింది అనే విషయం కనుక పక్కన పెడితే, లైక్ బీబీ టీమ్ సేవ్ చేసిందా, నిజంగా ఆడియన్స్ ఓటు వేశారా, ఓర్ తన ఏదన్నా పెట్టుకున్న పిఆర్ టీమ్ తనని సేవ్ చేసిందా, ఇదంతా కనుక పక్కన పెట్టేస్తే ఈ వారం తను హౌస్ లో ఉండటం వల్ల ఏం జరుగుతుంది అనంటే, ఈ వారం నామినేషన్స్లో కేవలం 5 మందే ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ అఖిల్ టికెట్ టు ఫినాలే టాస్క్లో గెలిచి మెడల్ గెలుచుకున్నాడు కాబట్టి ఆల్రెడీ హీఈస్ అ ఫైనలిస్ట్. సో కాబట్టి మిగిలిన 5గురులో నుంచి నామినేషన్ టాస్క్ ఉంటుంది. సో అయితే బిగ్ బాస్ ఈసారి అందరినీ నామినేషన్ జోన్లోకి నెట్టేస్తాడా, లేదు అనంటే ఒకరినొకరు నామినేట్ చేసుకోమని టాస్క్ ఇస్తాడా, లేదా ఏదైనా టాస్క్ ఇచ్చి దాంట్లో గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు అని చెప్పేసి ఇలా డివైడ్ చేస్తారా తెలియదు. కానీ మొత్తంగా కనుక ఒకవేళ కానీ మోనల్ సేవ్ అయింది అంటే మాత్రం షీఈస్ అ ఫైనలిస్ట్. ఇఫ్ నామినేట్ అయిందంటే మాత్రం మోనాతో పాటు ఒకవేళ సోహెల్ నామినేట్ కూడా అయితే అఖిల్ సంబంధించిన ఫ్యాన్స్ అంతా కూడా అటు సోహెల్కి 5 అండ్ మోనల్కి 5 ఓట్స్ ఖచ్చితంగా వేస్తారు. సో మోనల్కి ఉన్న ఇండివిజువల్ ఫ్యాన్స్తో పాటు అటు అఖిల్ ఫ్యాన్స్ నుంచి వచ్చిన ఓటింగ్ తోటి ఖచ్చితంగా తను సేవ్ అవుతుందని చెప్పాలి. ఇఫ్ ఎట్ ఆల్ ఒకవేళ కనుక సోహెల్ నామినేషన్స్లో లేడు అని అంటే మాత్రం సోహెల్ ఫ్యాన్స్ కూడా ఖచ్చితంగా మోనల్కి సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ తను సేవ్ అవ్వటం వల్ల ప్రాబ్లం ఎవరికి పడుతుంది అంటే హారిక కానీ అండ్ హర్యానాకి కానీ పడుతుంది. బట్ హర్యానాకి కూడా చాలా సేఫ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అవినాష్ ఎలిమినేట్ అయింది కాబట్టి అవినాష్ కూడా బయటకు వెళ్ళి ఖచ్చితంగా హర్యానాకి సపోర్ట్ చేస్తాడు, హర్యానాకి ఓట్ చేయమని అడుగుతాడు. సో అండ్ అవినాష్ ఫ్యాన్స్ కూడా ఖచ్చితంగా హర్యానాకే ఓట్ వేస్తారు. కాబట్టి ఇక మిగిలింది హారిక. హారిక విషయాన్ని కనుక వస్తే అటు అభిజిత్ అండ్ హారికకి ఇద్దరికి కలిపి మ్యూచువల్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా అభిజిత్కి ఇండివిజువల్గా కన్నా కూడా హారికకి ఇండివిజువల్గా కన్నా కూడా ఇద్దరికి కలిపి ఉన్న ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఈసారి వాళ్ళు ఓట్ వేసేటప్పుడు ఇండివిజువల్గా అంటే ఎక్కువగా ఓట్ వేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ సేమ్ టైం ఒకవేళ కనుక షేర్ చేసినా కూడా అభిజిత్కి ఆల్రెడీ చాలా ఓట్స్ వస్తున్నాయి కాబట్టి తను ఖచ్చితంగా సేవ్ అవుతాడు. హారికకి చాలా ప్రాబ్లం అవుతుంది అది. సో మోనాల్ సేవ్ అవ్వటం వల్ల ఇప్పుడు ఎఫెక్ట్ అంతా కూడా హారికకి పడుతుంది. సో ఇఫ్ ఒకవేళ సోహెల్ నామినేషన్స్లో ఉంటే కనుక మోనల్కి ఒకవేళ పర్సంటేజ్ తగ్గి అఖిల్ ఫ్యాన్స్ ఏమైనా ఓన్లీ సోహెల్ సాక్రిఫైస్ చేయడం వల్లే అఖిల్ టికెట్ టు ఫినాలే గెలుచుకున్నాడు కాబట్టి అఖిల్ ఫ్యాన్స్ ఏమైనా ఆ కన్సర్న్తో కంప్లీట్ సోహెల్కే కనుక ఓట్ చేశారు అని అంటే మాత్రం మోనల్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదర్వైజ్ అఖిల్కి మోనల్ బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి మోనల్ కూడా హౌస్లో ఉంటే అండ్ ఫైనల్ వీక్లో అఖిల్కి ఏమైనా బెనిఫిట్ అవుతుంది అని కానీ ఒకవేళ అఖిల్ ఫ్యాన్స్ అనుకున్నారు అంటే మాత్రం అప్పుడు మోనల్కి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అది హారిక్కి ఎఫెక్ట్ పడుతుంది. సో మీరే డిసైడ్ చేసుకోండి ఎవరు హౌస్లో ఉండాలి, ఎవరు హౌస్లో ఉండకూడదు అనేది. సో ఖచ్చితంగా ఈసారి ఎఫెక్ట్ మాత్రం అటు మోనల్కి ఇటు హారికకి ఉంటుంది. సో ఎవరు పర్ఫెక్ట్ పర్సన్, ఎవరు టాప్ 5లో ఉంటే బెటర్ అని మీకు అనిపిస్తుందో వాళ్ళకి మాత్రమే ఓట్ చేయండి. అండ్ ఈ వీక్ చాలా చాలా ఇంపార్టెంట్. సో నాకు అనిపించింది ఇది మోనాల్ సేవ్ అవ్వటం వల్ల ఎఫెక్ట్ అంతా కూడా హారికకే ఉంటుంది అనేది నేను అనుకుంటున్నాను. మరి మీకేమనిపిస్తుంది కామెంట్ రూపంలో చెల్లియండి. అలాగే మీకు మీ ఒపీనియన్ ప్రకారం ఇప్పుడున్న 6 మందిలో నుంచి ఎవరు టాప్ 5కి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు, ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు, అండ్ టాప్ 2లో ఎవరు ఉంటారనుకుంటున్నారు, ఎవరు టైటిల్ గెలుస్తారని అనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి.